నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంత సాగర మండలంలో ఈరోజు అంటే మూడవ రోజు లారా లోకేష్ శివకలం పాదయాత్ర కొనసాగుతుంది. మనం ఇప్పుడు అనంత సాగర మండలం దుర్గామాత టెంపుల్, ఇది ఈ విలేజ్ కామిరెడ్డిపాడు దగ్గర ఉన్నాం చూస్తున్నాం. కామిరెడ్డిపాడు సర్పంచ్ మన దగ్గర ఉన్నారు ఒక పెద్ద ఆమె. మా చెప్పండి, ఏం పేరు మీ పేరు? భారతి. భారతి గారు, ఏంటి మీరు కామిరెడ్డిపాడు అంటే ఇక్కడ ఏంటి ఎంతమంది ఓటర్లు ఉంటారు, మీరేంటి ఇక్కడ సర్పంచ్గా ఎట్లా పోటీలో గెలుపొందారు, ఎనోనస్గా గెలుపొందారా? ఈ పోటీ అండి, వైఎస్ఆర్సీపీ. ఓకే, మా జనరల్ సీట్. ఓకే, మరి ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి అందరినీ కాదనుకొని ఈరోజు నారా లోకేష్ స్వాగతం పలుకుతున్నారు, చేతిలో కండువా ఉంది, ఆశీర్వాదం కూడా ఇప్పిస్తూ ఉన్నారు, ఏంటి ఈ అభిమానానికి కారణం ఏమంటారు? కారణాలు ఏమి లేవు, అభిమానం ఒకటే అంతే. ఓకే, అంటే ఏంటి అంటే ఇప్పుడు నారా లోకేష్కి స్వాగతం పలికి ఈసారి తెలుగుదేశం పార్టీకి పనిచేయబోతున్నారు, ఆనవ రామనారాయణకి సపోర్ట్ చేయబోతున్నారు? రామనారాయణ గారికి సపోర్ట్ చేయబోతున్నానండి. ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ ఓటర్స్ మొత్తం కామిరెడ్డిపాడుకి సంబంధించి? 800 మంది ఉన్నారండి. ఏంటి అంటే ఇది ఆత్మకూరు చూస్తున్నాం, ఇది అనంతసాగర మండలం ఇప్పుడు వచ్చున్నాం, ఏంటి ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యలు ఏముంటున్నాయి, అంటే ఈసారి జనాలు ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? సమస్యలు ఏమి లేవు, వాటర్ సమస్య అది మామూలుగా మాకేం సమస్యలు లేవండి, మా ఊర్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏమన్నా అడిగినా కూడా నేను అందరికీ అన్నీ చేస్తాను, కానీ నేను ఒక దానికోసంగా ఇంకొకరిని ఏం అడిగేది ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీరు నారా లోకేష్ వస్తున్నాడు యువగలం పాదయాత్ర చూస్తున్నారు, మరిపాడు మండలంలో కంప్లీట్ అయింది, ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం కూడా జరగబోతూ ఉంది. అంటే ఇప్పటి వరకు వైసీపీ గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూశారు, ఇప్పుడు త్వరలో ఎలక్షన్స్ రాబోతాయి, ఎట్లా ఉన్నాయంటే అంటే మీరు చాలామంది చూస్తుంటారు రాజకీయాలు పరిస్థితులు అంతా కూడా, ఎట్లా ఉండబోతారంటే పరిస్థితి ఇక్కడ కొంచెం తెలుగుదేశం రావచ్చండి మా నియోజకవర్గంలో ఆత్మకూరులో, తక్కిన సంగతి నాకు తెలీదు. ఆత్మకూరులో మాత్రం రామనారాయణ రెడ్డికి మంచి పేరుంది, తప్పకుండా వస్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆనవ రామనారాయణ రెడ్డి గతంలో ఎప్పుడు 2009 పనిచేశారు, ఇది 2024 ఎలక్షన్, వీళ్ళు ఆయన మీదనే అభిమానం ఉంది. వీళ్ళంటే మామూలు అవసరానికి ఏమి ఉండరు వాళ్ళు, వాళ్ళు బిజినెస్ కదా, గౌతమ్ రెడ్డి కానీ విక్రమ్ రెడ్డి కానీ వీళ్ళైతే అందుబాటులో ఉంటారు అంతే. అదే ఇక్కడ ప్రజల ఉద్దేశం కూడా. బుట్టి భారతమ్మ సర్పంచ్ కామిరెడ్డిపాడు, మీ కటౌట్ చూసి చదువుతున్నాను మీ పేరు, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు మొత్తం నుంచి పాలిటిక్స్లో ఉన్న ఫ్యామిలీనా, ఎట్లాగా? ఆనవ ఫ్యామిలీ అండి. ఓకే, ఆనవ సంజీవ్ రెడ్డి కూతురు. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు మాది ఇంటర్వ్యూలో ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్, ఆనవ సంజీవ్ రెడ్డి కుమార్తె, సో ఆనవ రామనారాయణ రెడ్డికి రిలేటివ్, సో ఆనం కుటుంబం మొత్తం కూడా ఈసారి ఎలక్షన్స్ టఫ్గా తీసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మేకపాటి సొంత మండలం మరిపాడు ఉంది, ఇక్కడ అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఈసారి తెలుగుదేశం గెలిచేదానికి? తప్పకుండా గెలుస్తుందని అనుకుంటున్నానండి నేను, ఈసారి తెలుగుదేశమే వస్తుంది. మీరు చెప్పండి బ్రదర్, చూసారు ఇప్పటి వరకు మీరు పాదయాత్రలో మరిపాడు మండలం అంతా చూసావు, ఏంది ఈసారి ఏమన్నా మార్పు ఉంటుందా? ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు సార్, ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఆనమయ్యే ఇటు సైడ్ ఉంటే ప్రజలందరూ కూడా ఆనం వస్తేనే మంచి పని జరుగుతుంది అనుకోవడం వల్ల ప్రతి ఒక్కరు అదే యూత్ కానీ ఉండే ప్రజలు ఎవరైనా సరే అదే కోరుకుంటున్నారు, మార్పునది ఆనమయ్యతో రావచ్చని ప్రజల ఉద్దేశం. ఓకే, చూస్తున్నా మనం ఇక్కడ అంటే ఆనవ రామనారాయణ రెడ్డి ఆత్మకూరుని ఎంచుకోవడం వెనుక ఆయనకి అంటే 2009 చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనుకోవచ్చు, ఇక్కడ ఆయనకున్న పరిచయాలు అనుకోవచ్చు, అదేవిధంగా ఆయనకున్న అనుచన బలం అనుకోవచ్చు, అంతా కూడా చూస్ చేసుకుని ఆత్మకూరు నియోజకవర్గం సెలెక్ట్ చేసుకున్నారు. అయితే మేకపాటి సోదరులకు కావచ్చు, మేకపాటి కుటుంబానికి కావచ్చు, ఇక్కడ గట్టి పట్టున్నప్పటికీ కూడా ఈసారి 2024 ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా ఆత్మకూరు నియోజకవర్గంలో చాలా గట్టి పోటీ ఉండబోతుంది కనిపిస్తుంది. చూస్తున్నా ఇటు ఇప్పుడు ఆల్రెడీ మనం నిన్న కూడా ప్రస్తావించుకోవడం జరిగింది, వైసీపీలో ఉన్న చాలామంది మెజారిటీ శ్రేణులు అంతా కూడా ఆనవ రామనారాయణ రెడ్డి వైపు వస్తున్నారు, తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. సో పాదయాత్ర తర్వాత నారా లోకేష్ యువగలం పాదయాత్ర తర్వాత కూడా చాలా చేరికలు కూడా ఉండే పరిస్థితి ఉంది వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి. సో మొత్తానికైతే నారా లోకేష్ శివగలం పాదయాత్ర ఆనవ రామనారాయణ రెడ్డి చేరిన టైం తక్కువైనప్పటికీ కూడా సో ఇక్కడ సక్సెస్ఫుల్గా యువగలాన్ని పూర్తి చేయడంలో మాత్రం సక్సెస్ఫుల్గానే ముందుకెళ్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ మల్లికార్జున్తో దినకర్ రాజు, మహా న్యూస్ నెల్లూరు.